ఇప్పుడు మన స్టూడియోకి మన జానపద కళారూపాల్లో చాలా ప్రావీణ్యం సంపాదించినటువంటి మన బుజ్జయ్య గారు వచ్చున్నారు. ఆయన గురించి, ఆయన జీవిత విశేషాలు, ఆయన కళాకారుడిగా ఏ విధంగా పైకొచ్చింది మనం తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. బుజ్జయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏం బుజ్జయ్య గారు, మీరు చాలా జానపద గీతాలు లేకపోతే స్టేజ్ ఆర్టిస్ట్ గా గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మాకందరికి తెలుసు. అసలు మీ జీవిత విశేషాలు ఏంటి, మీరు మీ బయోడేటా ఏంటి కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేస్తారని ఆశిస్తున్నామండి. ఓకే సార్. ఓకే సార్, నా పేరు పోటదుట్టు బుజ్జయ్య సార్. నేను ఆత్మకూరు నియోజకవర్గం కుప్పూరుపాడులో పుట్టి అదే నియోజకవర్గం గౌరవరం పెరిగాను సార్. నేను 1993 ఏప్రిల్ 30వ తేదీన ఫస్ట్ పుస్తకం రాశాను సార్. నేను హై స్కూల్ దాకా 9వ తరగతి దాకా ఏం నేర్చుకున్నాను, పాఠశాలలో ఏం నేర్చుకున్నాను, ఉన్నత పాఠశాలలో ఏం నేర్చుకున్నాను, బుక్ రాశాను సార్. అక్కడ నేను రచయితగా స్టార్ట్ అయ్యాను సార్. 94లో నేను కళాకారుడిగా ఒక విద్యార్థి సంఘం వాళ్ళు సమావేశం పెట్టే విఆర్సీ గ్రౌండ్ లో కరసాం చేయడం జరిగింది సార్. తర్వాత దాన్ని చూసి వాళ్ళకి అనుబంధ సంస్థ వాళ్ళు టౌన్ హాల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే అక్కడ కూడా మేము కరసాం చేశాం సార్. అంటే దాదాపుగా నాకు 29 సంవత్సరాల కళాకారుడిగా, 30 సంవత్సరాల రచయితగా, కవిగా అనుభవం ఉంది సార్. ఇది నేనంతా కూడా సామాజిక మార్పు జనానికి నేర్పాలనే కాన్సెప్ట్ మీద ఈ వ్యవస్థలో మార్పు రావాలని పనిచేస్తాను. సమాజంలో మార్పు తీసుకోవాలనే దృక్పథంతో ఇన్ని సంవత్సరాలుగా మీరు పనిచేస్తున్నారు. అవును సార. అవును సార్. ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు మీరు? ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయితే రైలు కట్టలు, కాలువ కట్టలు, చెరువు కట్టలు, దళిత వాడలు, హలిత వాడలు, మురికి వాడల్లో సరైనటువంటి జీవన ప్రమాణాలు లేవన్నమాట. వాళ్ళకి ఇళ్ళు లేవు, రోడ్లు లేవు, కరెంటు వసతి లేదు, పిల్లల చదువులు లేవు, అనారోగ్య వాళ్ళు పాలవుతున్నారన్నమాట. పండించుకున్న పొలాలు లేవన్నమాట. ఎక్కడైనా పొలాల్లో పోయి కూలిగా బతకాల్సిందే కానీ ఒక రైతుగా బతికే పరిస్థితి లేదన్నమాట. కాబట్టి పని చేసుకునే వాళ్ళందరూ కూడా భూములు కానీ ఉంటే వాళ్ళు బాగా పనిచేసుకుని బతికి అందరికీ సమానంగా ఎదగొచ్చు అనేది నా కాన్సెప్ట్ సార్. మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్ నుంచి కూడా ఆ విధంగా ప్రేరేపితులైన వాళ్ళమే. మానసికంగా మాకు ఫీలింగ్స్ అయితే ఉండేవి. ఏ విధమైనటువంటి, ఏ విధంగా మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? నేను నమ్ముకున్న విధానం ఏంటంటే మాట, పాట, ఆట, ఈ మూడింటి ద్వారా నేనే సాహిత్యం తయారు చేసుకుని నేను ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఈ సమాజంలో వేదికల మీద ఆడుతూ పాడుతూ మార్పు తీసుకొస్తున్నాను సార్. అంటే నాది జానపద సాహిత్యము, తర్వాత సామాజిక మార్పు జనానికి నేర్పంటే అందరికి గిట్టుబాటు కానందు వల్ల నేను వెలుగులోకి రాలేకపోయాను. ఇది ఒక డ్రాబ్యాక్. తర్వాత నేను ఎంఎల్ఎం కంపెనీలో, నేను 44 కంపెనీలో పనిచేసినటువంటి ఒక అనుభవం ఉన్నది. ఆ తర్వాత నేను 1998 ఆగస్టు 1వ తేదీ చదువు అయిపోతే ఆగస్టు 8వ తేదీ నాకు ఉద్యోగం వచ్చింది జపాన్ కంపెనీలో, జపాన్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు బ్రాంచ్ లో అసిస్టెంట్ రీవెంటర్ కమ్ మార్కెటింగ్ ఏజెంట్ గా పనిచేశాను సార్. అక్కడ ఒక ఎస్ఆర్ ఓపెన్ అయిందన్నమాట. అక్కడ నేను 6 నెలలు పనిచేశాను. 1999 ఫిబ్రవరి 28వ తేదీ దాకా పనిచేసి అక్కడ రాజీనామా చేసి వచ్చాను సార్. ఆ తర్వాత వచ్చేసి అన్నసార మండలం గౌరవరంలో పోస్ట్ మ్యాన్ గా ఒక 4 సంవత్సరాలు పనిచేశాను సార్. అది రాజీనామా చేశాను సార్. అక్కడ ఒక ఎస్ఆర్ ఓపెన్ అయింది. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో గత 19 సంవత్సరాలుగా 2 ప్రమోషన్లు 4 ట్రాన్స్ఫర్లతోటి 19 సంవత్సరాలు లైన్ మ్యాన్ గా ఇప్పుడు సంగం మండలం సిద్దిపురం సబ్ స్టేషన్ లో పనిచేస్తున్నాను సార్. ప్రభుత్వ జాబ్ చేస్తున్నారు మీరు? ఎస్, చేస్తూనే ఈ ప్రవృత్తిగా ఈ సాహిత్యం జాబ్ చేస్తూ ఈ కళారంగం మీద ఉన్నటువంటి ఉత్సుకత అయితే ఏమి, సామాజిక బాధ్యతగా అయితే ఏమి, సొసైటీలో జరుగుతున్న కొన్ని పరిస్థితుల వల్ల అయితే ఏమి, వాటిలో మార్పు చేయడం వల్ల ఈ విధంగా ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పి మీరు ముందుకొచ్చారనమాట. అవును సార్. అది ఓకే, చాలా సంతోషం. మరి మీ కుటుంబము, పిల్లలు ఎట్లా ఉంది ఏంటి? నేను పోతిరెడ్డిపాళెం, కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం పెళ్లి చేస్తున్నాను సార్. నాకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆయన హరితేజ 9వ తరగతి, ఒక ఆయన దొరబాబు, ఆయన 8వ తరగతి. వాళ్ళిద్దరు హరినాథపురం రత్నం బ్రాంచ్ లో చదువుతున్నారు సార్. మొత్తం 8 సంవత్సరాల నుంచి ఈ కళారంగం వైపు మీరు ఆసక్తి చూపించారు? 30 సంవత్సరాలుగా నేను సాహిత్య రంగంలో పనిచేస్తున్నాను. చేస్తున్నారు కదా? ఓకే, ఇప్పుడు మీరు అట్లా చేస్తున్న క్రమంలో మీకు చాలా సంతృప్తినిచ్చిందైతే ఏమి, లేదా ఆనందాన్ని ఇచ్చిందైతే ఏమి, ఏమైనా సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. నేను ఏంటంటే సార్, ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యోగం ఉన్నది కదా సార్, సమైక్యాంధ్ర ఉద్యోగం ముందు నేను ఉద్యోగం చేసుకునేవాడిని. తర్వాత నాకు మార్కెటింగ్ మీద అనుభవం ఉన్నది కాబట్టి మా పిల్లలనైతేనేమి, అంటే మా అక్క కొడుకుల్ని, మా ఆవిడ మార్కెటింగ్ మీద
తీసుకుంటా, ఇలా చేయాలి, సమాజంలో ఇలా అమ్మాలి, ఇలా తీసుకురావాలి, అందరికి వ్యాపారాలు నేర్పించాలి, అందరు అభివృద్ధి చెందాలని కాన్సెప్ట్ చేస్తున్నాం. ఈ సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత మా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్న మేమంటే ఫీల్డ్ వాళ్ళు, నువ్వు సబ్ స్టేషన్ వాడివి, అక్కడ పోయి కూర్చోవచ్చు కదా అంటే నేను అక్కడ కూర్చున్నాను. కూర్చోవడంతో నేను స్వతహాగా రచయితని, కవిని, కళాకారుని, ప్రచార కళాకారుని, వాగ్గేయకారుని మరియు క్రీడాకారుని, అట్లాగే సామాజిక వాగ్గేయకారుని కాబట్టి నాకు పాట రాయడం వచ్చింది సార్. ఒకే ఒక పాటతో మొదలుపెట్టిన తర్వాత 48 రోజులు నిరాటంకంగా నేను సమైక్యాంధ్ర ఉద్యోగులు పనిచేశాను సార్. చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను సార్ టోటల్ ఆంధ్ర వ్యాప్తంగాను. అంటే ఒక యుద్ధం జరగాలంటే చతుర్విధ సేన అవసరం అన్నమాట. అంటే పదాతి దళం కావాలి, అశ్వదళం కావాలి, గజదళం కావాలి, తర్వాత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దళం కావాలన్నమాట. ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దళంలో ఈ సాహిత్యం ఏదైతే సాహిత్యము ఆనాడు క్రీస్తు పూర్వంలో క్రీస్తు పుట్టిన తర్వాత పాట ద్వారా ప్రపంచ వ్యాప్తమైంది క్రైస్తవ మతం. అట్లనే ఈ రోజు ప్రాణాలు పోతున్నా గానీ తుపాకు పట్టుకున్న నక్సలైట్లు అడవుల్లో తిరుగుతున్నారు అనమాట. ఆ పాట ద్వారానే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా గానీ చైతన్యం తీస్తున్నారు అనమాట. అదే పునాదం చేసుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర విభజన కూడా పాట ద్వారానే జరిగింది. ఈ ఉద్యమాలన్నీ ఒక వ్యక్తి అయితే పాట ప్రాథమిక పాత్ర పోషించారు అనమాట. ఆ ఆ శక్తిని దాటుకునే తట్టుకునే శక్తి మన ఆంధ్రాలో లేదు. కత్తి కన్నా కలం గొప్పది కదా. ఎస్ సార్. అందువల్ల కలం కన్నా కూడా గాత్రం గొప్పది. అవును. కలము విద్యావంతుల చైతన్యం చేస్తే పాట పాపను సైతం చైతన్యం చేయగలిగినటువంటి శక్తి, ఆ శక్తి పాటకు ఉంది. పాట కావచ్చు, పద్యం కావచ్చు, హరికథ కావచ్చు, బుర్ర కథ కావచ్చు. ఎస్ సార్. మన నాసర్ గారు ఆ రోజుల్లో బుర్రకథ ద్వారా స్వాతంత్ర సమరయోధులు చైతన్యపరిచేవాడు, మీకు అవగాహన ఉండే ఉంటుంది. గుంటూరు జిల్లాలో పుట్టారు నాజర్ గారు. హరికథ పితామహుడు ఆయన. అంటే పాట ఎంత గొప్పదో చెప్పడానికి నేను ఆయన పేరు చెప్తున్నాను. వెరీ గుడ్ సార్. అట్లా చేసుకుంటూ వచ్చాను సార్. అంటే ఆ పాత్ర నేను తీసుకుని కాకపోతే మనకు మీడియా సపోర్ట్ లేనందువల్ల, ఆర్థికంగా బలవంతులం కానందువల్ల మనకు వెలుగులోకి రాలేకపోయాము. లేకపోతే నేను అప్పుడే వెలుగులోకి వచ్చిండేవాడిని. తర్వాత నేను ఒక టీం నేర్చుకుని రంగనాథపేటకు వచ్చేసి కొంతమంది టీం తయారు చేసేసి ఒక 20 నియోజకవర్గాల్లో నేను ఆడి పాడడం కూడా జరిగింది. వాళ్ళకి నేను 10 రూపాయలు ఇస్తున్నాను, వాళ్ళకై వాళ్ళు మళ్ళీ ఒక టీం పెట్టుకుని అంటే చైన్ లింక్ ద్వారా వెళ్ళిపోయింది చేసుకుంటున్నారు సార్. అంటే అది సంతృప్తి ఇచ్చింది సార్. నేను నేర్పించిన వాళ్ళు విద్య నేర్చుకుని నా దగ్గర వాళ్ళు ఇంకొక టీం పెట్టుకుని వాళ్ళు 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నారంటే అక్కడ సంతృప్తి. అవును. బాగా పాడేవాళ్ళు కదా సమైక్యాంధ్ర ఉద్యోగంలో. మీకు నచ్చిన పాట, మీకు వచ్చిన పాట, మంచి పాట ఉంటే మా ప్రేక్షకుల కోసం పాడండి. అది నేను తొలిగా పాడిన పాట ఏంటంటే సమైక్యాంధ్ర కోసం, అంటే 13 ఆగస్టు 2013 పాడాను ఆ పాట. సమైక్యాంధ్ర పిలిచింది బయలుదేరి రమ్మంది, చేయి చేయి కలుపమంది, చేయూత నిమ్మంది. సమైక్యాంధ్ర పిలుపు నందుకో తెలుగోడ ఉరకలెత్తి ఉద్యమించరా మనగాడ. సమైక్యాంధ్ర పిలిచింది బయలుదేరి రమ్మంది, చేయి చేయి కలుపమంది, చేయూత నిమ్మంది. సమైక్యాంధ్ర పిలుపు నందుకో తెలుగోడ ఉరకలెత్తి ఉద్యమించరా మనగాడ. అమరజీవి సాధించిన ఆంధ్రప్రదేశ్ అంతా ముక్కలైపోతుందిరా తెలుగోడ, ఒక్కటి చేద్దాము రారో తెలుగోడ. ఈ పాటను నేను తెలుగు మొదలుపెట్టాను. చాలా 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 బాగుపడారండి. నిజంగా మీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని మా బోటి వాళ్ళకి తప్పితే సామాన్య ప్రజానీకానికి చాలా మందికి తెలియదండి. మీలాంటి అందుకే మీలాంటి మరుగున పడుతున్నటువంటి కళాకారుల్ని వెలికెత్తియాలనే ఉద్దేశంతో, సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఛానల్ని పెట్టి మా ఛానల్ ద్వారా మీలాంటి మధుర పడిపోయిన ఆణిముత్యాలన్నింటినీ కూడా వెలికి తీసుకుంటూ చేసే ప్రయత్నమే మాకు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. చాలా మంచి గొప్ప కార్యక్రమానికి మేము ఇక్కడ అదే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు తప్పకుండా మిమ్మల్ని ప్రతి ఒక్క పేద కళాకారుణ్ణి వెలుగులోకి తీసుకురావాలి. వాళ్ళ దగ్గర చాలా చైతన్యం ఉంది, వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. వాడు చదువుకున్నాడా చదువుకోలేదా అని కూడా కాకుండా 5వ తరగతి చదివినాడు కూడా అద్భుతమైన కవిత్వం రాయగలడు. అవును సార్. అంతకన్నా అద్భుతంగా పాడగలడు. కానీ వాళ్ళు మొదలు పడిపోతున్నారు ఈనాడు. అందరికి కూడా మీరు చెప్పినట్టుగా డబ్బున్నాడు పలుకుబడి ఉన్నాడు పైకి వస్తున్నాడు. అసలైనటువంటి టాలెంట్ ఉన్నాడు అడుగులు పడిపోతున్నారు మీలాగనే. కాబట్టి తప్పకుండా కూడా మా ఛానల్ ద్వారా మీలాంటి వాళ్ళందరినీ వెలికి తీసి సొసైటీ పరిచయం చేసి మీరు చేసేటువంటి కృషిని
ప్రజలందరికీ తెలియజేస్తూ తెలియజేయడమే మా కర్తవ్యంగా, మా ఛానల్ కర్తవ్యం, మా ఛానల్ మొట్టమొదటి ఉద్దేశమే. ఓకే సార్, ధన్యవాదాలు. తర్వాత చెప్పండి, ఒక 13 కళలు ప్రదర్శించగలను సార్, అంటే స్వీయ రచన, స్వీయ ప్రదర్శన, పద్యాలు పాడగలను, పాటలు కంజరి కొట్టగలను, నాట్యం చేయగలను, మిమిక్రీ చేయగలను, తర్వాత కరసాం చేయగలను, కరాటి ఫీట్ చేసి చూపించగలను, హరికథ చెప్పగలను, బుర్రకథ చెప్పగలను, రామాంజన యుద్ధాన్ని మార్చి సీమాంధ్ర యుద్ధంగా 2 పద్యాలు రాశాను, కాగితంతో ఒరిగా బొమ్మలు తయారు చేయాలి జపాన్ విద్య, అది అవన్నీ కూడా 13 కళలు ప్రదర్శించగలను, 175 పాటలు రాశాను, 25 కవితలు రాశాను, తర్వాత 4 హరికథ, 5 సినిమా కథలు రాశాను, 4 హరికథలు రాశాను, 4 బుర్రకథలు రాశాను, రామాంజన యుద్ధాన్ని మార్చి సీమాంధ్ర తెలంగాణ యుద్ధశ్రేణి పద్యాలు 2 రాశాను, అంతర్జాతీయ స్థాయి ప్రమాణ పత్రాన్ని రాసి సుప్రీంకోర్టుకు పంపించాను. అంటే అది ప్రమాణ పత్రం అంటే గల్ఫ్ కంట్రీస్ పోతే ఖురాన్ నెత్తిని పెట్టి ప్రమాణం చేయిస్తారు, క్రైస్తవ కంట్రీలకు పోతే బైబిల్ నెత్తించి ప్రమాణం చేపిస్తారు, చైనాకు పోతే వాళ్ళ చైనా గ్రంథాన్ని నెత్తిని పెట్టించి బౌద్ధ గ్రంథాన్ని నెత్తిని పెట్టి ప్రమాణం చేపిస్తారు, భారతదేశంలో భగవద్గీతను పెట్టి చేపిస్తారు. నేను ఒక గ్లోబల్ యూనిట్ గా తీసుకొని 27 అంశాల మీద ఆ ప్రమాణ పత్రం రాయడం జరిగింది సార్. అది ఆ వ్యక్తిని అర్ధరాత్రి 12 గంటల లేదా మధ్యాహ్నం 12 గంటల 2 సమాధుల మధ్య పండుకోబెట్టి ఆ 26 అంశాలను చెప్పించగలిగితే వాడు ఎక్కడో ఒకటి దొరికిపోతాడు. దొరికిపోయినప్పుడు వాడు ఖచ్చితంగా దొంగతనం చేసినాడైనా సరే, హత్య చేసినాడైనా సరే, వాడు కానీ అబద్ధంగా చెప్పి వదిలేయచ్చుండి, వాడు తెలిసినా కానీ, లేదా ఎక్కడ ఒకటి దొరికిపోతాడు కాబట్టి శిక్ష వేయచ్చు అనమాట. ఈ రోజు భగవద్గీత మీద పెట్టి 5 కోట్ల కేసులు ఈ రోజు భారతదేశంలో పెండింగ్ గా ఉన్నాయి అనమాట. ఇన్నోరు నేను భగవద్గీత మీద పెడుతున్నాడు అనమాట. వాడు భార్యా బిడ్డల మీద ప్రమాణం చేపిస్తే వాడు భయం వస్తుంది అనమాట, నేను తప్పు చేసేసి ఇట్లా ప్రమాణం చేస్తున్నాను చెప్పేసి. కాబట్టి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను సార్, భారతదేశ ప్రమాణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను. అందుకు నేను అంతర్జాతీయ స్థాయి ప్రమాణ పత్రం రాసి సుప్రీంకోర్టు పంపించాను, ఏం రెస్పాండ్ కాలేదు. అంటే 2013 పంపించాను, 17 అయింది, ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఆర్థిక బలము, అంగబలం లేకుండా ఒంటరి పోరాటం అనాలి మిమ్మల్ని చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎందుకంటే నాకు చాలా ఇష్టము బుర్రకథ. ఆ బుర్రకథలో నేను పాడాను, బుర్రకథ కూడా చెప్తాను అన్నాను. ఒక 2 లైన్లు నా కోసం అండి. అది సార్, నేను ఈ రోజు ఎయిడ్స్ అనేది ఒక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న జబ్బు సార్, అది దాని మీద నేను విజయవాడలో ఒకరోజు శిక్షణ పొందాను కేత సుబ్బారావు ద్వారా. వాళ్ళు అక్కడ రచయితలు కొన్ని పాటలు రాశారు అనమాట. వాళ్ళ రచయితలే నేను గౌరవించాల్సిందే, కానీ వాళ్ళకి అంత్యప్రాస్త కానీ ఆదిప్రాస్త కానీ తెలియదు. మన వాకి టాకిని మాత్రం అందించారు వాళ్ళు, దాన్ని నేను తయారు చేసేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు నలతంగ అనేటువంటి ఒక బుర్రత కథను పునాదిగ చేసుకుని రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, నలతంగ నలతంగ కథనే చెప్పారనమాట. ఆ నలతంగ కథని నేను ఈ ఎయిడ్స్ లోకి మార్చాను సార్. నా పేరు ఎయిడ్స్ భూతము తానే తందన తందన, అంటే నాకు కోరస్ కావాలి అని నేనే కోరస్ కూడా నేనే చెప్పుకున్నాను. జస్ట్ లైన్ తెలుసుకోవడానికి 2 లైన్ చెప్పాను. ఓకే సార్, ఓకే సార్. నా పేరు ఎయిడ్స్ భూతము తానే తందన తందన, నా ఊరు ఎయిడ్స్ లోకము తానే తందన తందన, వెరీ గుడ్. మీ నాన్న కాలమాయరా తానే తందన తందన, నాకు పోగాలమొచ్చరా తానే తందన తందన, వెరీ గుడ్. ఏంటంటే ఒక లారీ డ్రైవరు ఆ ఎయిడ్స్ వ్యాధి తెచ్చి వాళ్ళ ఆవిడకి అంటిస్తాడనమాట. ఆయన చనిపోతాడు ఆ జబ్బుతోటి, ఈయన కూడా రేపో ఎల్లుండి చనిపోబోతుంది అనమాట. ఎదిగిన కూతుర్ని కొడుకుని అంటే పెళ్లికి వచ్చిన పిల్లల్ని తెచ్చి పక్కన పెట్టుకొని ఆమె చెప్తుంది ఆ బిడ్డలకి, మీ నాన్న మంచివాడురా తానే తందన తందన, తానే తందన తందన, తన నా తందన తందన, తెలియాక వ్యాధి తెచ్చరా తానే తందన తందన, తెచ్చి నా కంటి ఇచ్చరా తానే తందన తందన, నాకు పోగాలమొచ్చరా తానే తందన తందన, చెల్లెలని బాగా చూడరా తానే తందన తందన, అన్నిట్లో భాగమివ్వరా తానే తందన తందన, అలా దాన్ని నేను బుర్రకథగా. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారండి. నిజంగా మీలాంటి కళాకారులు ఈ విధంగా చైతన్యవంతుల్ని సొసైటీ ఉపయోగించుకుంటే ఈ మన భారతదేశం ఎప్పుడూ ముందుకెళ్లేదని మాకైతే అనిపిస్తుంది. ఓకే, ధన్యవాదాలు. ఇంకోసారి మిమ్మల్ని ఇంకా కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకొని మా ప్రేక్షకులకి మీ ద్వారా తెలియజేస్తాము. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.